గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్, APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. జూలై 15-16 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కూల్ అవుతున్న నంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ రామప్రసాద్ గారు నమస్తే అండి. రామప్రసాద్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క అడ్వైజర్ కానీ ప్రతి ఒక్క ఫినాన్షియల్ ప్లానర్ కానీ ప్రతి ఒక్క అవసరానికి అందరూ SIP చేయండి SIP చేయండి అని ప్రతి ఒక్కరు SIP గురించి చెప్తుంటారు. ఈ అడ్వైజర్ని కలిసినా ఏ ఫినాన్షియల్ మేనేజర్ని కలిసినా కూడా. అయితే రామప్రసాద్ గారి దగ్గరకు వస్తే ఎవరెవరికి SIP కావాలంటారు, ఎవరెవరికి SIP వద్దంటారు, అంటే ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ని SIP చేయమంటారు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ని SIP వద్దంటారు? ఎందుకంటే అందరూ కావాలని చెప్తారు, బట్ రామప్రసాద్ గారు వద్దని చెప్పడానికి ఎటువంటి కారణాలు ఉంటాయి? తప్పకుండా విష్ణు గారు, ఎస్, SIP ఎవరు చేయాలని కాదు, చేయకూడదు ఎవరు లేరు, కానీ ఎవరు చేయకూడదో చూద్దాం. ఏ కండిషన్స్లో ఉంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీరు SIP చేయకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ముందుగా ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ సరిపడా లేదో వాళ్ళు SIP చేయొద్దు. మీరు ఆల్రెడీ SIP చేస్తున్నారా, హెల్త్ టర్మ్ లేదా, ఆపేయండి SIP. ఆ డబ్బులు తీసి ఇమ్మీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇల్లు కడతానన్నాను అనుకోండి సార్, నేను 4 రోజులు కడదామని ఆలోచన ఉంది నాకు, పెద్ద ఆశ. అప్పుడు ఏం చేయాలి నేను? ముందుగానే పిల్ల స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఈ పిల్ల స్ట్రాంగ్గా ఉంటే నేను పైన ఎన్ని వేసినా విత్స్టాండ్ అవుతుంది. తక్కువ ఖర్చులో పిల్లర్స్ వేసి పైన గట్టిగా కట్టుకుంటే గాలివాన్ వస్తే పడిపోలాప్స్. మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి పిల్లర్సే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. వీటిని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, 5 లక్షలు ఉంది కదా, ఓకే సరిపోద్ది అని అనుకో. ఇప్పుడు 5 లక్షలకి 1 కోటి రూపాయల పాలసీకి తేడా ఉండదు, ఇది ఎంత బోరింగ్ అయినా చెప్పాల్సిందే ఇన్సూరెన్స్ కామ్. సో 2 పిల్లర్స్ స్ట్రాంగ్గా పెట్టుకోండి, హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. అవి ఉన్నప్పుడు ఇప్పుడు నేను నెలకి 30,000 SIP పెడితే 15 నెలలకు 2 కోట్లు అవుతుందని చెప్తున్నాం కదా, 15,000 పెడితే 1 కోటి, 30 పెడితే 2 కోట్లు. ఈ 3 నెలలకు పోతే ఏమవుద్ది? 90,000 ఉంటుందిగా. 5 ఏళ్ళు కట్టినాక ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తే మొత్తం వెళ్ళిపోతుంది కదా. సో మీకు ఎడిక్యువేట్గా ఇన్సూరెన్స్ లేకుండా ఎవ్వరూ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, SIP ముట్టుకోవద్దు. ఉన్న SIP లాపేయండి, ఆ డబ్బులు తీసేసి ఎక్కడో ఒక దగ్గర ఒక సరిగా పనికొచ్చే ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ సరిపడా, అది కూడా సరిపడా. మళ్ళీ ఏదో తీసుకున్నాను మామ అనిపించద్దు, సరిపడా తీసుకోండి. మీరు రీసెర్చ్ చేసి బెస్ట్ తీసుకోండి, ఎవరిదాన్ని హెల్ప్ తీసుకుంటే తీసుకోండి, కానీ ఖచ్చితంగా తీసుకోండి. నాకు హెల్త్ లేదు సార్ SIP ఉందంటే SIP ఆపేయండి ఇప్పుడు. ఎందుకంటే SIP కట్టడానికి డబ్బులు ఉన్నా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడం డబ్బులు లేవు, ఏది ఇంపార్టెంట్? హెల్తే కదా ఫస్ట్. మరి అది వదిలేస్తున్నారుగా. ఇప్పుడు ఫస్ట్ ఇన్సూరెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ వద్దు ఫస్ట్, అది నేనైతే ఎవరిది తీసుకోను. ఆ 2 లేకపోతే నేను ఇన్వెస్ట్మెంటే తీసుకోను. ఎన్ని ఆస్తులు ఉన్నా అనుభవించడానికి ఆరోగ్యం ఫస్ట్ చేతిలో ఉండాలి కదా. ఐసీలో ఉన్నప్పుడు ఆస్తులు అమ్ముడుపో కదా కదా, ఫస్ట్ అది. నెక్స్ట్, మీరు కనుక అప్పుల్లో ఉంటే మీ అప్పులకి మీరు కడుతున్న వడ్డీ 12% కన్నా ఎక్కువ ఉంటే సంవత్సరానికి మీరు SIP చేయడానికి అర్హత లేదు. మీరు అప్పు నోడు ఇన్వెస్ట్మెంట్కి అనర్హుడు. కానీ 2 రూపాయల వడ్డీ కడుతూ కూడా SIP 3000 పెడితే 1 కోటి రూపాయలు అయిపోద్ది అంటాడు. ఇక్కడ 3000 పెడితే 1 కోటి ఏమో, కానీ అప్పు ఎంత ఉంది, దానికి వడ్డీ ఎంత కడుతున్నారు? సో అప్పులు ఉండి వాటి యొక్క వడ్డీ 12% మించి ఉంటే కూడా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి అర్హత లేదు మీకు, అంతే కదా. నేనేమో 2 రూపాయల కంటే 24-28% అప్పు తెచ్చుకొని నేను మళ్ళీ ఇక 12% వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయడం ఏంటండి? దట్ ఈజ్ అగైన్ రాంగ్. లేదు, ఇంకా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మీకంటూ కొన్ని ఆర్థికపరమైన అవసరాలు ఉన్నాయి, లైక్ పెళ్ళి ఉంది, ఇల్లు కట్టుకున్నది ఉంది, ఇటువంటివి ఉన్నప్పుడు మరి 2 ఇయర్స్కి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ కాదు కదా. మొన్నటిదాకా రిటర్న్ ఇచ్చేయని పెట్టకూడదు. 2 ఇయర్స్లో మీకు ఏదైనా అవసరం ఉంటే దాని నిమిత్తం ఈక్విటీ ఫండ్లో పెట్టద్దు. డెట్ ఫండ్ లిక్విడ్ ఫండ్ ఓకే, అంత కాంప్లికేట్ చేసిన అవసరం లేదు, కానీ ఈక్విటీ ఫండ్లో 2 ఇయర్స్లో అవసరం ఉంటే అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు. 2 నెలలు అవసరం ఉన్నా చేయొద్దు, మీకు అప్పులున్నా చేయొద్దు, మీకు సరిపడే ఇన్సూరెన్స్ లేకపోయినా చేయొద్దు. ఒకవేళ ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ చేసి ఉండి ఇన్సూరెన్స్ లేకపోతే ఆ మ్యూచువల్ ఫండ్లు అమ్మేసి రిడెంప్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్జిట్ లోడ్ ఎంత,
క్యాపిటల్ గెయిన్ అంతా కాదు, అవన్నీ చాలా చిన్న విషయాలు. ఇది హెల్త్ దెబ్బ కొడితే కొట్టేస్తుంది, మనిషికి ఏమైనా అయితే ఫ్యామిలీ అయిపోతుంది. సో ముందుగా ఇన్సూరెన్స్లు తీసుకొని అధిక వడ్డీ ఉన్నాయి అప్పులు లేకుండా. మళ్ళీ క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్ కట్టాడుతున్నావు, ఎస్ఐపి తీసుకోవద్దు. క్రెడిట్ కార్డు మినిమం బ్యాలెన్స్ కడుతున్నాడంటే ఏంటి, ఎంత వడ్డీ కడుతున్నాడు, 40-50% వడ్డీ కడుతున్నాడు. మళ్ళీ అక్కడ 40% వడ్డీ కడుతూ ఇక్కడ ఎస్ఐపి చేస్తానంటే తప్పు. బేసిక్ ఇవి చాలామందికి, నేను చాలామంది కంటే ఈ ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్లో ఉంటే ఐ టెల్ దెమ్ ఎస్ఐపి మీరు ఇప్పుడు పెట్టద్దు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టద్దు, ఉపయోగం లేదు కదా, చాలా డేంజర్ అది. అంతే కదా సార్, ఇప్పుడు అంటే మన ఫ్యామిలీ ప్రొటెక్షన్కి కావాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ తీసుకోవాలి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీకి సరిపడా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక రిమైనింగ్ ఇంకేదన్నా తీసుకుంటే అన్నీ బాగుంటే రేపటి రోజుల్లో ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కూడా మనం అనుభవిస్తాం. యస్, ఇక్కడ తప్పేం చేస్తారు, ఇన్సూరెన్స్ అంటే అది రాంది కదా, అదొక బర్డెన్ కదా. మోస్ట్ మిస్సెల్లింగ్ ప్రొడక్ట్ ఇన్సూరెన్సే నన్ను అడిగితే, లైఫ్ ఇన్సూరెన్స్ మోస్ట్ మిస్సెల్లింగ్ ప్రొడక్ట్ అని ఉందంటే అది లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ఆ ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ టర్మ్ అంటే నాకు రావంటాడు, నాకు రాని దానికి ఎందుకు అంటాడు, అందుకనే రిటర్న్ ఆ ప్రీమియం. ఓకే సార్, ఏదో ఒకటి తీసుకోండి, లేదా జీరో కాస్ట్ టర్మ్ చెప్పాను, ఏదో ఒకటి తీసుకోండి. అది మళ్ళీ సరిపడా తీసుకుంటాడా, లేదు నాకు 1,00,000 చాలు సార్ అంటాడు. ఎందుకు, నీ శాలరీ ఎంత, ఎంత సార్, 1,85,000 వస్తుంది టేక్ హోమ్, 1,85,000, 1,90,000 టేక్ హోమ్ వస్తుంది. ఆస్తులు ఎంత ఉన్నాయి, ఏం లేవు, అప్పులు ఉన్నాయి 70,00,000, ఆస్తులు అన్నీ కలిపితే 1,00,000, ఈ రెండు మైనస్ చేస్తే అన్ని నెట్వర్త్ 30,00,000. పదాల నుంచి జాబ్ చేస్తున్నాడు, ఏంటంటే ఒక ఇల్లు ఉంది, ఓన అంటే కాదు లోన్ అది. ఓకే, దాన్ని ఫస్ట్ ఆస్తి ఎంత ఉందంటే 1,00,000 చెప్తాడు, మళ్ళీ లోన్ అవుట్ స్టాండింగ్ చేస్తే 30,00,000 మిగులుతుంది అక్కడ ఉన్నది, ఇది ఆస్తి. మరి ఈయన ఒక్కడే వర్కింగ్, వైఫ్ నాట్ వర్కింగ్, పిల్లలు చిన్నోళ్ళు, మరి 1,00,000 పాలసీ తీసుకున్నాడు, 1,00,000 ఏం చేసుకున్నాడు, అసలు 1,00,000 వస్తే ఏం చేస్తారు, దేనికి వస్తుంది అది, ఇద్దరు పిల్లలు భవిష్యత్తు చూడాలి కదా. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీ షర్టు సైజు 42 స్లిమ్ ఫిట్, మీరేమో తక్కువ రేట్లో వస్తుందని 36 సైజ్ కొని దసరాకి వేసుకుందామని పెట్టుకున్నారు. దసరా పండుగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, మరి షర్ట్ తీస్తే ఏమైంది, అంతే చావు కూడా ఒక పండుగే, మరి అప్పుడు అది రావాలి కదా, అప్పుడు సరిపోదు కదా. సో అరే 6 నెలల వాడి పడేసి షర్టే నువ్వు సైజు ఫిట్టింగ్ చూసుకున్నప్పుడు, మరి నీ ఇన్సూరెన్స్ కూడా సైజు ఫిట్టింగ్ చూసుకోవాలి కదా. ఒక 1 ఇంచ్ పెద్దది కొన్న ప్రాబ్లం లేదు, టైట్ ఉంటే కష్టం కదా, ఒక 6 నెలలకు సంవత్సరం కరెక్ట్గా సరిపోతుంది, లూజ్ ఉంటే టైట్ ఉంటే ఎంత కష్టం, ఎక్కదు కదా అసలు. సో ఇన్సూరెన్స్ కూడా అంతే, సరిపడా ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తే ఎస్ఐపి పెట్టడానికి, మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టడానికి అర్హుడు, లేదంటే కాదు. బేసిక్ రూల్ ఇది. ఇది వదిలేసి ఏ ఇన్సూరెన్స్ వద్దు సార్ నాకు, ఇన్వెస్ట్మెంట్ చెప్పండి అంటారు, మంచి స్కీమ్ చెప్పండి సార్ అంట, మంచి స్కీమ్ కాదు, ముందు అసలు బేసిక్ చూసుకోవాలి కదా. సో ముందు ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, అంతే ఫ్యామిలీకి ఒక మంచి ప్రొటెక్షన్ ఇద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి ఎస్ఐపి వంటి ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళాలని చెప్తారు. ముందు ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా ఎస్ఐపిలను ఇంకొక ఆలోచన చేయొద్దు అంటారు. అంటే ఎట్లా ఉంటుంది అంటే, 2,000 పెడితే 1,00,000 అవుద్ది, 3,000 పెడితే 60,000 రూపాయలు అవుద్ది, అవన్నీ మిస్లీడింగ్ కదా సార్. ఇప్పుడు 60,000 రూపాయలు ఏం చేసుకుంటాడు, 60,000 విలువ ఉంటుందా, అసలు వీడికి ఏం అవసరం అది చూసుకోవాలి కదా. 6 ఏళ్ళకి ఏం కావాలి, 8 ఏళ్ళకి ఏం కావాలి, కూతురికి ఏంటి, కొడుకు ఏంటి, నాకేంటి, నా తల్లిదండ్రులకి ఏంటి, ఇది వదిలేసి మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి 3,000 వేస్తే వాడికి 60,000 వచ్చే లోపల చాలా అయిపోద్ది అండి, అంటే అవుతుంది 100 అవుద్ది, 200 కోట్లు అవుద్ది, కానీ 60,000 వాడికి ఎందుకు ఇవ్వాలి, నువ్వు వాడు చదువుకి పెట్టాలి కదా, ఇది వదిలేసి. సో కోట్లు వదిలేసేయండి, మన అవసరం ఏంటి, దానికి ఎంత కావాలి, దానికి ఎంత పెట్టాలి, అది పెట్టాలి. మళ్ళీ ఎస్ఐపి కూడా రైట్ అమౌంట్ పెట్టాలి, పెట్టలేకుండా ఉంటే ఓకే అప్పుడు తక్కువ పెట్టండి, కానీ ఈ బేసిక్స్ ఇన్సూరెన్స్ లేకుండా ఎస్ఐపికి వెళ్ళొద్దు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అప్పు ఉన్నోళ్ళు ఇన్వెస్ట్మెంట్కి అనర్హులు, కానీ మనవాళ్ళు అప్పులు చేసి హోమ్ లోన్ మీద టాప్అప్ లోన్ తీసుకొని ప్లాట్లు కొంటారు, అప్పు చేసే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయ, అది ఏదైనా చేయదు, కానీ అది ఒక ట్రెండ్ అయిపోయింది. అసలు అప్పు ఎందుకు, రాని డబ్బులతో నెక్స్ట్ మంత్ వచ్చే డబ్బులతో ఇప్పుడు కొనేస్తున్నారు. అప్పు నిప్పు తుప్పు 80% ఆఫ్ ద పీపుల్ అంట, ఆడు మంత్ 20th కల్లా శాలరీ వాడే, నెక్స్ట్ మంత్ శాలరీ వాడేస్తే ఈ మంత్ శాలరీ అయిపోద్ది, 15 డేస్ లోపే శాలరీ అయిపోయే వాళ్ళు ఉన్నారు, 3 నెలల శాలరీ ముందే వాడుకునే వాళ్ళు ఉన్నారు, అయిపోతాయి. మరి అన్ని బజాజ్ ఈఎంఐలు అన్నీ ఏంటి, కన్జ్యూమర్ లోన్ ఈఎంఐలు 1,00,000 వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ 15 డేస్కి శాలరీ అయిపోతాయి, ఆల్మోస్ట్ 2,00,000-3,00,000 వచ్చే వాళ్ళకి కూడా. అప్పుడు క్రెడిట్ కార్డు మీద మినిమం బ్యాలెన్స్ కట్టుకుంటూ మళ్ళీ ఆ కట్టేది నొప్పి తెలియదు, ఇక్కడ మాత్రం మళ్ళీ ఎస్ఐపి చేస్తుంటారు, ఒక 10,000 పెడదాం, 20,000 పెడదాం, వద్దు ఆపేసేయండి, అవసరం లేదు, అప్పు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టదు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు, సూటిగా సుత్తు లేకుండా క్రిస్టల్ క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్లు
ఎవరెవరు ఎస్ఐపి చేయడానికి అర్హులు, అదేవిధంగా ఎవరెవరికి ఎస్ఐపి అనేది అవసరం లేదు, ఒక ఎస్ఐపి చేసే ముందు తన ఫ్యామిలీకి తను ఎటువంటి ప్రొటెక్షన్ కల్పించాలి, ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి, సో అటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. థ్యాంక్స్ మిస్టర్ గారు.